వెల్కమ్ టు మై ఛానల్ లలిత వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నన్ను బ్రేక్ఫాస్ట్లోకి మేము పూరి కూర చేసుకుంటున్నాను. దాన్ని నేను ఎలా చేసుకుంటాను అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఇది మీకు కానీ నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి నేను పూరీల కోసం గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లోకి కొద్దిగా ఒక స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను, రుచికి సరిపడ సాల్ట్, ఒక 2-3 స్పూన్లు గోధుమ రవ్వ, కొద్దిగా నెయ్యి, ఒక 2 స్పూన్లు నెయ్యి. ఈ మొత్తాన్ని మిక్స్ చేసి మనం వాటర్ వేసి ముద్దలా కలుపుకోవాలన్నమాట. మనం చపాతీ ముద్ద కంటే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి దీన్ని. చపాతీల కోసం అయితే మనం కొద్దిగా లైట్గా మెత్తగా కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు బాగా వాటర్ వేసి ముద్ద చేసి పెట్టుకుంటాను. చూడండి, పిండి కలుపుకున్నాం కదా. మనం చపాతీ పిండి కంటే కొద్దిగా గట్టిగా ఉండాలన్నమాట పూరి పిండి అనేది. ఇది మెత్తగా ఉంటే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది. దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. నేను ఆనియన్స్ కర్రీ చేస్తున్నానండి, చాలా బాగుంటుంది. దీనికోసం మీడియం సైజు ఉల్లిపాయలు 3 కట్ చేసుకున్నాను సన్నగా, ఒక టమాటీ, చిన్న బంగాళదుంపలు 2 ఉడకబెట్టుకున్నాను, పోపులోకి ఆవాలు, జీలకర్ర, ఎనిమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, సాల్ట్ తగినంత. మనం శనగపిండి దీంట్లోకి గ్రేవీ కోసం శనగపిండి 1-2 స్పూన్లు తీసుకున్నాను. ముందైతే స్టవ్ వెలిగించుకుంటాను. ఆయిల్ హీట్ ఎక్కింది. కొద్దిగా ఆవాలు, మినపప్పు, శనగపప్పు కొద్దిగా, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకుందాం. త్వరగా వేయించండి. కొద్దిగా పసుపు, ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనకి కొద్దిగా కారం, మనం మిర్చి వేసుకున్నాం కదా, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా, 1 ఆకు, చిన్న స్పూన్తో ఆకు అనమాట, గరం మసాలా కొద్దిగా ఫ్లేవర్ కోసం. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనం కుక్కర్ మీద, ఇది కుక్ అయినాక మనం దీంట్లోకి బంగాళాదుంపని చిరిగి పెట్టుకుందాం. మనకి బంగాళదుంప లేకుండా కూడా మనం కర్రీ చేసుకోవచ్చు. ఈలోపు శనగపిండిలో వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాను. మనకి బంగాళదుంప అనేది లేకపోయినా పర్వాలేదు, ఒట్టి ఆనియన్స్తో కూడా మనం అలా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. వీటిని ఈలోపు స్మాష్ చేసి పెట్టుకుందాం. కూర ఈలోపు మనం పూరీని పాముకుందాం. చూసారా, ఇలా ఉండాలన్నమాట. మనం గోధుమ వేయడం వల్ల ఇందులో మనకి పూరి అనేది చాలా క్రిస్పీగా ఉంటుందండి, రోస్ట్గా ఉంటుంది, మెత్తగా కాకుండా కరకరలాడుతూ చాలా బాగుంటుంది అనమాట. ఇందులో నేను పెరుగు కానీ, బంగాళదుంప ఉడకబెట్టింది కానీ, అరటిపండు కానీ ఏమి మిక్స్ చేయలేదండి, చాలా బాగా వస్తాయి. దీన్ని ఇప్పుడు నేను బాగా పేడించి ఉండలుగా చేసి పూరీలు ఒత్తుకుందాం. దీన్ని చాలా బాగా పేడించుకుంటే మనకి బాగా పూరీలు అనేవి పొంగుతాయి అన్నమాట. మనం ఎంత బాగా పేడిస్తే పూరీలు అనేవి మనకు అంత బాగా సాఫ్ట్గా వస్తాయి. మనం బాగా పేడించి ఇవన్నీ ఉండలుగా చుట్టుకున్నాం. దీన్ని మనం పిండి ఒత్తుకుంటూ రోసుకుందాం. వీటిని మరీ పలుచగా కాకుండా, దలచరగా కాకుండా మనం పూరీలు ఒత్తుకోవాలన్నమాట. మరీ పలుచగా ఒత్తుకున్నా ఇది పూరి అనేది పొంగదు, మరీ దలచరగా ఉండకూడదు. సరే, మనకి ఇప్పుడు కర్రీ కూడా రెడీ అయిపోయినట్టుగా ఉంది. దీంట్లోకి ఇప్పుడు మనం ఈ రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంపని మనం ఇప్పుడు కారం ఉప్పు సరిపోయిన దగ్గర టేస్ట్ చూసుకొని శనగపిండి దారి పెట్టుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది.
చేసేసాం మనం ఇందులోకి. ఇప్పుడు చలి పెట్టుకుందాం, శనగపిండిని ఇందులో వేసుకుందాం. శనగపిండి కుక్ అయినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఉల్లిపాయ కర్రీ రెడీ అయింది. చాలా బాగుంటుందండి పూరితోని. ఇది దోశలతో కూడా మనం వాడుకోవచ్చు, చపాతీకి కూడా వాడచ్చు, కానీ ఎక్కువ మనకి పూరితో చాలా టేస్టీగా ఉంటుంది. మినప దోశలు కూడా బాగుంటుంది. మనం శనగపిండి అనేది వేసుకున్నాక మనకి కూర కుక్ అయిపోయింది చూడండి. ఇది చల్లగా అయ్యాక ఇంకా కొద్ది దగ్గర పడుతుంది, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. పూరీల కోసం ఆయిల్ పెట్టుకున్నాను, ఆల్రెడీ ఇందులో ఉన్న చెగుడులు వేయించుకున్నాను కదా, ఆయిల్ ఉంది అది పెట్టుకున్నాను. నేను 2 టైమ్స్ వాడినాక వీటిని మరి వాడనండి, మామూలు పోపులో వేసుకోవడమని. ఎక్కువసార్లు మనం ఆయిల్ని డీప్ ఫ్రైకి వాడకూడదు, ఒక 2 టైమ్స్ వాడితే పర్వాలేదు. నేను పూరీలు ఉతుకుంటున్నాను చూడండి. పూరీలు అనేవి మనం ఈ విధంగా ఉతుకోవాలి, మరీ పలచగా కాకుండా దళచరగా కాకుండా మనం ఈ విధంగా ఉతుకుంటే మనకి బాగా పొంగుతాయి అన్నమాట పూరీలు అనేవి. మనకు ఆయిల్ వేట్ ఎక్కిపోయింది, పూరి అనేది చిన్న కన్నం పడుతుందండి అందుకే పెద్దగా పొంగలేదు. చూసారా మనకి ఇప్పుడు రెండో సైడ్ కూడా తిరగలేసుకుందాం. పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయో మీకు కూడా నచ్చితే మీరు ఇలాగా నేను చేసే విధానంగా తయారు చేయండి. తయారు చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను మొత్తం అన్ని పూరీల్ని ఈ విధంగా వేయించుకుంటే 2-3 తినాలి అనుకునే వాళ్ళు 5 ఆరు తినేస్తారండి. చాలా బాగుంటాయి, క్రిస్పీగా స్మూత్గా ఉంటాయి, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చినట్టు ఉండదు. రోస్ట్ పూరీ కూడా చేసుకోవాలి అలాగే మీకు చూపిస్తాను నేను. నాకు రోస్ట్ పూరీ అంటే చాలా ఇష్టం అండి, డీప్ ఫ్రై బాగా చేస్తాను చూపిస్తాను. రోస్ట్ పూరీ కోసం మనం ముందుగా వేయించి తీసి పెట్టుకున్న ఈ పూరీని మళ్ళీ రోస్ట్ చేసుకోవాలి. ఇది అయిపోయినాక నేను మీకు అది వేసి చూపిస్తాను. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదండి, మనం ఒకసారి వేయించి తీసి పెట్టుకున్న పూరీని వేసుకోవాలి మనకి రోస్ట్ కావాలంటే. ఇది కరకరలాడితే చాలా బాగుంటుంది. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలన్నమాట, లోపల వరకు కూడా బాగా వేగుతుంది కరకరలాడుతూ. హై ఫ్లేమ్లో పెట్టేస్తే బయటికి మాడిపోతుంది, లోపల రోస్ట్ అవ్వదు. ఫ్లేమ్ మనం మీడియంలో పెట్టుకోవాలి, చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. మన పూరీని అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలండి రోస్ట్గా. ఓకే, రోస్ట్ పూరీ రెడీ అయిపోయింది చూసారా. నేను కొద్దిగా ఆయిల్ లాగుతుందండి రోస్ట్ కదా, ఒకటి అలా తింటే బాగుంటుంది అన్నమాట, అంతే ఎక్కువ తినకూడదు, మనకి ఆయిల్ ఫుడ్ ఎక్కువ అయిపోతుంది. దీన్ని ప్లేట్లోకి వేసుకొని ఆయిల్ని కారించుకుందాం. ఫ్రెండ్స్ మా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది చూడండి, ఎంతో టేస్టీ అయిన పూరీ అండ్ ఉల్లిపాయ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటా. నేను 2 రోస్ట్ 2 ప్లేన్ వేసుకున్నానండి. నాకు పూరీ చేసానంటే రోస్ట్ పూరీ ఎక్కువ ఇష్టం అండి. ఆయిల్ అని తెలుసు కూడా ఫుడ్ కంట్రోల్ చేస్తాను, ఆయిల్ ఫుడ్ అన్ని డైటింగ్ చేస్తున్నాను, కానీ ఈ పూరీలు చేసేటప్పుడు మాత్రం రోస్ట్ పూరీ తప్పకుండా తినేస్తాను. అందుకే నేను ఎప్పుడు 4-5 నెలలకు ఒకసారి మా ఇంట్లో పూరి చేస్తాను, ఎక్కువగా చేయను, ఎక్కువగా చపాతి ప్రిపేర్ చేస్తాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో రెసిపీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు మరీ.